దేవుని పిల్లారా, అనేక సామాజిక సమస్యలకు బైబిల్ మాత్రమే సమాధానం చెబుతుంది అని మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం ఎన్నో పాఠాల ద్వారా. ప్రపంచ సమస్యలలో మనిషి ప్రవర్తనే అతిపెద్దది. ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్నటువంటి ఎన్నో రుగ్మతలలో మనిషి జీవన విధానము, అతని బ్రతుకు తీరు, ప్రవర్తన, ఇవన్నీ కూడా మనిషికి ఒక కొరకరాన్ని కొయ్యగానే మిగిలిపోతున్నాయి, ఒక సమస్యగానే మిగిలిపోతున్నాయి. అనగా ఒక మనిషి జీవితం మరొక మనిషికి ఇబ్బందిని కలిగిస్తుంది. మనిషి సామాజికంగా ఆలోచించి అందరి శ్రేయస్సు కొరకు, అందరి మేలు కొరకు బ్రతకటం లేదు. స్వార్థపరుడే తన సంతోషం కొరకు, తన ఆనందం కొరకు మాత్రమే జీవితాన్ని నెట్టుకెళుతున్నాడు, కొనసాగిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మనిషి బలవంతంగా తన సుఖాలను అన్నిటినీ కూడా వెతుక్కుంటున్నాడు. ఈ క్రమంలో ఎవరిని లెక్క చేయట్లేదు. ఎవరిని అనగా ఎవరిని లెక్క చేయట్లేదు? ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదు, తల్లిదండ్రులను లెక్క చేయట్లేదు, సమాజాన్ని పట్టించుకోవట్లేదు, పోలీసులను కేర్ చేయట్లేదు. ఎవరిని లక్ష్య పెట్టక తాను అనుకున్న వాటిని మాత్రం సాధించడానికి ప్రయత్నిస్తూ వాటిని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాడు. ఎంతటి దుర్మార్గానికైనా సరే వెనుకాడటం లేదు అని నిత్యము మనం చూస్తున్నటువంటి సంగతులే. ఇలా ఆవేశపూరితులై వెనక ముందు ఏమాత్రం ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, అలాగే అనేకులకు ఇబ్బంది కలిగించే వాళ్ళలో ప్రప్రథమంగా కనపడే వాళ్లే యువకులు, యువత. ఈరోజు యువత ఎంత చెడు మార్గంలో వెళుతుంది అన్నది మనందరికీ తెలిసిందే, మనం చూస్తున్నాం. సాధారణంగా యవన దశ లేక యువత అనగానే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ప్రేమపూర్వకమైనటువంటి వయసు అండి అది. ఎవరి మీదనైనా సరే పటరాని ప్రేమను వాళ్ళు కనబరుస్తారు. వృద్ధులకు సేవ చేయడంలో కానీ, ఏదైనా ఒక పనిని జరిగించడంలో కానీ, లేక సామాజిక సేవలో కానీ, ఇటువంటి ఏ కార్యక్రమంలో మనం చూసినా యువతే ముందుగా కనబడుతూ ఉంటారు. అలాగే ఆవేశంలోనూ, పట్టుదలలోనూ, ఒక పనిని పూర్తి చేయడంలోనూ, దానికి కనబరచవలసినటువంటి అంకిత భావంలోనూ, వీటన్నిటిలోనూ కూడా యువత పాత్ర చాలా ఎక్కువగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి విషయంలో ఏదైనా ఒక పని జరిగించాలి అంటే అక్కడ కుర్రాళ్ళు ఉండాలి. అది శారీరక బలాన్ని ఉపయోగించేది కావచ్చు, బుద్ధి బలాన్ని ఉపయోగించేది కూడా కావచ్చు. ఏది ఏమైనా యువతరానికి సమాజంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఈ యువతరం కాస్త రాను రాను సమాజానికి ఒక తలనొప్పిగా తయారైపోతున్నారు. సమాజ హితము కొరకు ఉపయోగపడవలసిన ఆవేశం కాస్త సమాజ నాశనానికి కారణమైపోతుంది. ఇతరులకు సహాయపడటంలో చూపించవలసినటువంటి తమ ప్రేమతత్వాన్ని శాడితంగా చూపిస్తున్నారు. ఇకపోతే తీవ్రవాదంలోను, విప్లవాలలోను, రక్తపాతాలలోను, ఉద్రేకపూరిత చర్యల్లోనూ, వీటన్నిటిలోనూ కూడా నేడు యువతే ఎక్కువగా కనపడుతున్నారు. మరి యువత ఇలా సర్వనాశనం అయిపోవడానికి, కొన్ని సందర్భాల్లో క్రూరులుగా, దుర్మార్గులుగా కనబడడానికి కారణం ఏమిటి అన్నది ప్రపంచ ప్రజలందరూ వెతికి పరిష్కారాన్ని తెలుసుకోవలసినటువంటి ఒక అంశం. ఇటీవలి కాలంలో యువత ఎంత దుర్మార్గపు కృత్యములలోనికి వెళ్ళిపోతుంది అన్నది మనం చూస్తున్నప్పుడు, స్త్రీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానాలు కానీ, అమ్మాయిల పట్ల, యవ్వన స్త్రీల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి యాటిట్యూడ్, ప్రవర్తన, ఆలోచన విధానం కానీ, కళాశాలల్లో రాగింగుల పేరుతో జరుగుతున్నటువంటి విపరీత పనులు కానీ, లేకపోతే స్త్రీలను అన్యాయంగా లాక్కెళ్ళిపోవటం, వారిని చెరచడము వంటి దారుణ సంఘటనలో కానీ, లేకపోతే దొంగతనాలలో రోడ్డు వంట నడిచెళ్తున్న వాళ్ళు మెడల్లోంచి చైన్లు తెంపుకొని వెళ్ళిపోవడం వంటి విషయాలలో ఏమిటి, అలాగే మత్తు పదార్థాలను, డ్రగ్స్ను ఎక్కువగా సేవించడం, లేకపోతే ఈ మద్యపానానికి ఎక్కువగా బానిసలు కావడం, ఇంకా కొంచెం పక్కకు వచ్చి ఆలోచిస్తే ప్రేమలు అంటూ ఆడపిల్లలు వెనకల పడటం, అవి సాధించకపోతే ఆ స్త్రీని, ఆ పిల్లను వీడు దక్కించుకోకపోతే ఆ పిల్లను అంతమొందించాలని ప్రయత్నించడం, అది కూడా సాధ్యం కానినాడు చివరకు వీడే ప్రాణాలు తీసుకోవడం, ఇటువంటి చెడ్డ కార్యక్రమములు అనేకములు కూడా యువత వలన రావడాన్ని మనం చూస్తున్నప్పుడు, అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, దీని వెనుకున్నటువంటి కారణం ఏమిటి, అసలు ఈ సమస్యకు పరిష్కారమే లేదా
అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి సమయంలో క్రైస్తవులమైన మనము బైబిల్ చేత పట్టుకున్న మనము ఈ ప్రపంచానికి ఈ సమాజానికి ఎటువంటి వర్తమానాన్ని ఎటువంటి సందేశాన్ని మనం అందించగలము? యువతరంపై వారి ప్రవర్తనపై దేవుని అభిప్రాయాలు ఏమిటి? ఏం చెబుతున్నాడు దేవుడు అన్నది మనం ఈరోజు ఆలోచించబోతున్నటువంటి పాఠము. దేవుని బిడ్డలారా, ఒక యువకుడు చెడిపోయాడంటే వాడి ప్రారంభాన్ని మనం ఆలోచించవలసి ఉంటుంది. దేవుని ఆలోచన నుంచి చెప్తున్నాను నేను. యువత పాడైందంటే, ఒక కుర్రాడు చెడ్డ మార్గంలోకి వెళ్ళాడు అంటే దానికి మూలం ఎక్కడున్నది? ఆ యవ్వన దశకు ముందు దశలకు మనం వెళ్ళి ఆలోచించవలసిన అవసరం ఉంది. యవ్వన దశకు ముందున్నదే బాల్య దశ, దానికి ముందున్నదే శిశు దశ. ఈ రెండు దశలలో ఆ కుర్రాడు లేక ఈ భూలోకంలోనికి ప్రవేశించిన ఒక ఆత్మ, శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ యవ్వన స్థితిలోకి వచ్చేటప్పటికీ అతడి శరీరం ఎలా మారుతుంది, అతడి హృదయాలోచనలు ఎలా ఉంటాయి, అతడు ఎలా ప్రవర్తిస్తాడు అన్న దాని మీద ఈ రెండు దశల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అనగా శిశు దశ ప్రభావం ఉంటుంది, బాల్య దశ ప్రభావం కూడా ఉంటుంది, తర్వాత వాడు యవ్వన దశలోనికి ప్రవేశిస్తాడు. యవ్వన దశకు ముందున్నటువంటి దశను మనం ఆలోచిస్తే అదే బాల్య దశ. బాల్య దశలో ఎవరి చేతిలో ఒక వ్యక్తి పెరుగుతాడు? ఒక బాలుడు పెరుగుతాడు. తల్లిదండ్రుల చేతుల్లోనే ఒక బాలుడు పెరుగుతాడు. అంటే యవ్వన దశకు వచ్చిన తర్వాత ఒక యవనస్తుడు, ఒక కుర్రాడు చెడిపోయాడు అంటే దానికి మూలం ఎక్కడ పడుతుందంటే బాల్య దశలోనే పడుతుంది. ఆ బాల్య దశ తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. ఎదిగిన వాడిని మనం నిందిస్తున్నాం, ఎదిగిన వాడిని. కానీ వాడు బాల్యంలో ఎలా ఉన్నాడు, తల్లిదండ్రులు వాడిని ఎలా పెంచుతూ వెళ్ళారు? పిల్లలుండుంటారు, వయసుకు వస్తున్న పిల్లలుండుంటారు. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారేమో, లేకపోతే బాలురుగా ఉన్నారేమో, లేకపోతే మీకు పుడతారేమో. ఇప్పుడు కనుక మీరు ఈ విషయాన్ని తెలుసుకోలేదు అనుకోండి, రేపొద్దున వాడు ఏ తీవ్రవాదుల్లోనూ కనుక చేరితే ముందు తల నరికేసేది దేవుడు తల్లిదండ్రులదే. గుర్తుంచుకోండి, తల్లిదండ్రులుగా మనలను ఊరికే పెట్టలేదు దేవుడు. ఒక బిడ్డకు సంబంధించిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. వాడిని అడగటం, వాడిని దండించటం పక్కన పెట్టండి, ముందు తల్లిదండ్రులనే దేవుడు నిలదీస్తాడు. కాబట్టి చెబుతున్న ఈ మాటలను శ్రద్ధతో వినండి, భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో వినండి. వెరీ గుడ్. బాల్య దశ నుండి తల్లిదండ్రులను లెక్క చేయని, లేక యవ్వన దశకు వచ్చేటప్పటికీ తల్లిదండ్రులను పట్టించుకొని వారికి లోబడని సమాజం నేడు మనకు కనపడుతున్నది. ఈ మాటను దేవుడు ఎప్పుడో రాయించాడు బైబిల్లో? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని. అంత్య దినాలంటే ఎప్పుడు రాస్తున్నాడు? అప్పుడే రాస్తున్నాడు, అప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మనుషులు ఎలా ఉంటారంటే, ఎలా గనక మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు. చూడండి, మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయత. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం అనేది బిడ్డలలో ఎలా ప్రారంభమవుతుంది, ఏ దశ నుండి ప్రారంభమవుతుంది? బాల్య దశ నుండే ప్రారంభమవుతుంది. కారణం ఏమిటంటే, కారణం ఏమిటో తెలుసండి, కారణం ఏమిటి? గారం. మన పిల్లలు అంటే మనకు మహాగారం అండి. ఎందుకంటే పిల్లలు ప్రేమగా మనల్ని చుట్టుకుంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మనల్ని విడిచిపెట్టరు, మనం లేకపోతే ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళు చూపించే ఆ అతి ప్రేమ వల్ల మనం వాళ్ళ మీద ఇంకా ప్రేమను పెంచేసుకుని వాళ్ళను చాలా గారాభం చేసేస్తూ ఉంటాం, అతి గారాభం. దాంతో వాళ్ళు తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టే స్థితికి వస్తారు, పట్టించుకోరు. తండ్రి మాట అంటే పెద్ద లెక్క ఉండదు, తల్లి మాట అంటే అంతగా అసలు ఇంకా అసలు పట్టించుకోవడమే ఉండదు. ఎందుకంటే తల్లి మహాగారం కాబట్టి,
తల్లే అన్ని సపరిచర్యలు చేసుకెళ్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు ఆల పాలలా చూడడం ఇదంతా. వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకుని వాళ్ళని నిద్రపుచ్చడము, వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళకి అన్నాలు తినిపించడము, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పడము, పైగా తల్లి ఇంట్లోనే ఉండడము, బిడ్డలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తల్లి దగ్గరే ఉండడము, తండ్రి డ్యూటీకి వెళ్ళి రావడం, ఇవన్నీ మానవ జీవితంలో నిత్య కృత్యములు. కాబట్టి తల్లితో బిడ్డల అనుబంధం ఎక్కువగా ఉంటుంది, తల్లి ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది, తల్లి గారాబపు పెంపకం కూడా బిడ్డల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమండి, ఈ అతి గారాబం వల్ల తల్లులు మాత్రమే కాదు తండ్రులు కూడా శృతిమించిన గారాబం పెట్టడం వల్ల పిల్లలు మాట వినకుండా తయారవుతారు. అది బాల్య దశలోనే మనకు కనిపిస్తుంది, దాన్ని గుర్తించక కుర్రాడు ఏదో పిల్లాడు ఎదుగుతున్నాడు అని మనం చూసి చూడనట్టుగా కనుక విడిచిపెడితే అది ముదిరి 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 వాడు తల్లిదండ్రులను సహితము ఎదిరించి లెక్క చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఒక కుర్రాడు కావచ్చు, లేకపోతే ఒక అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే తండ్రిని కానీ తల్లిని కానీ ఒక్క మాట ఎదిరించారంటే చిన్న వయసు అప్పుడే వాళ్ళు దారి తప్పడం మొదలయ్యారు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు బిడ్డలను మన గర్భాల ద్వారా ఈ లోకంలోనికి పంపిస్తున్నాడు. అయితే ఎందుకు పంపుతున్నట్టు, బాగా వాళ్లకు గారం చేసి వాళ్లకు కావలసినవన్నీ కొనిపెట్టి నెత్తిని పెట్టుకుని వాళ్ళను చూసి తర్వాత వాళ్ళ చేత మెడపెట్టుకుని బయటికి గెండేం చేసుకోవడానికి. ఈ రోజున ఎంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకోగలుగుతున్నారు చెప్పండి. ఎంతమంది తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులను అంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు. వృద్ధాప్యంలో వాళ్ళకు ఒక ముద్ద పెట్టగలుగుతున్నారు. తల్లిదండ్రులను పంచుకునే వాళ్ళను మనం చూస్తుంటాం, పంచుకునే వాళ్ళను. ఒక నెల మీ దగ్గర, ఒక నెల మా దగ్గర, ఒక నెల ఇంకొక తమ్ముడి దగ్గర, ఒక 15 రోజులు నా దగ్గర. అలాగే తల్లికి నెలకు ఒక 1000 రూపాయలు, తల్లిదండ్రులకు ఒక 2000 రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించుకుంటుంది. తల్లిదండ్రులను పెంచలేక, పెంచడం ఇష్టం లేక పంచుకుంటున్నారు. ఒక నెల ఒక రోజు, కొన్ని రోజులు ఒకళ్ళ దగ్గర, కొన్ని రోజులు వీళ్ళ దగ్గర పంచుకుంటున్నారు, పంచుకుంటున్నారు. ఎందుకు వీళ్ళంత దుర్మార్గులుగా మారిపోయారు? తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టేసే బిడ్డలు వచ్చేసారు. ఈ రోజున వృద్ధాశ్రమాలను పుట్ట కొడుకుల్లో పుట్టుకొచ్చేస్తున్నాయి, తెలుసా మీకు? దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? బిడ్డలు తమ తల్లిదండ్రులను చూడటం లేదు, పెంచడం లేదు. ఏ ఎందుకు పెంచట్లేదు? వీళ్ళు ఎందుకు పెంచడం లేదు? చిన్నప్పటి నుంచి బాగా గారం పెట్టారు, తల్లిదండ్రుల విలువను నేర్పించలేదు. బెత్తము వాడలేదు, బిడ్డ మీద ఒక్క చెయ్యరు. అమ్మో నా కొడుకు, అమ్మో నా కూతురు, అమ్మో నా కూతురు. పిల్లలను కొట్టడానికి చేతులు రావట్లేదండి. ఇక్కడే సమాజం సర్వనాశనమైందని దేవుడు చెబుతున్నాడు. దేవుని పిల్లారా, సొలొమోను మహాజ్ఞాని, బ్రతుకు సారాన్నంతటినీ కూడా కాచి ఒడబోసిన వాడు సొలొమోను. ఒక సాధారణ వ్యక్తి జీవితం ఎలా ఉండాలి? ఒక కుటుంబంలో జీవితం ఎలా ఉండాలి? బిడ్డల విషయంలో ప్రవర్తన ఎలా ఉండాలి, ఆలోచన ఎలా ఉండాలి అన్నదంతా కూడా సొలొమోను పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడే చాలా సంగతులు వ్రాసుకుంటూ వెళ్ళాడు అని మనం చూసాం. జ్ఞాన హృదయమును దేవుడు అతనిలో ఉంచెను, తన ఆత్మ నుంచెను అనే సంగతిని మనం చదువుతాం రాజుల గ్రంథాల్లోనూ వాటిలోనూ. ఆ జ్ఞానముతో తన అనుభవంతో ప్రపంచాన్ని, ప్రపంచ ప్రజల పోకడలను, ఒక కుటుంబ జీవన విధానాన్ని, తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతున్న తీరును, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులను చూస్తున్నటువంటి తీరును, వీటన్నిటిని పరిశీలించిన సొలొమోను దేవుని ప్రభావముతో అనేక సంగతులను వ్రాయించి ప్రపంచ మానవాళి క్షేమం కొరకు, అభ్యున్నతి కొరకు, రాబోయే ప్రమాదములను తప్పించుకున్నట కొరకు వ్రాయించి భద్రం చేశాడు. కేవలం సొలొమోను గారే కాకుండా మరికొందరు కూడా మరికొంత జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో నిక్షిప్తపరిచారు. ఈ సామెతల్లో ఏమిటి, మిగిలిన వాటిలో ఏమిటి, మనకు కొన్ని కొన్ని వివరణలు కనిపిస్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఈ జ్ఞానులు వెలుగుచ్చినటువంటి ఒక అభిప్రాయాన్ని
పరిశుద్ధాత్మ ద్వారా పలుకుబడినటువంటి ఒక విశేషాన్ని మనం చూద్దాం. సామెత్ర గ్రంథము 13:24 బెత్తము వాడనివాడు, బెత్తము వాడనివాడు అన్నాడు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి. అంటే ఒక యవన దశకు వచ్చిన వాడు చెడిపోయాడు అంటే వాడు అలా చెడిపోవడానికి కారకుడు, మొట్టమొదటి కారకుడు తండ్రి. అదేంటి, ఏ తండ్రి అయినా తన బిడ్డలు చెడిపోవాలని కోరుకుంటాడా? ఏ తండ్రి కోరుకోడు. తన బిడ్డలందరూ బాగుపడాలనే కోరుకుంటాడు ఏ తండ్రి అయినా? వాళ్ళ కొరకే కష్టపడతాడు, వాళ్ళ కొరకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. అయినా సరే వాళ్ళు చెడిపోయారు అంటే దానికి కారణం తల్లిదండ్రుల పెంపక లోపం అన్నమాట. ఏమండి, తల్లిదండ్రులు సరిగ్గా పెంచట్లేదన్నమాట. కారణం ఏమిటి? బెత్తము జుళిపించలేదు. బెత్తాన్ని ఉపయోగించక గారాన్ని ఉపయోగించారు, ప్రేమను ఉపయోగించారు. ప్రేమించవద్దనా? కాదండి, అతిమిక్కిలి ప్రేమ. తప్పు చేస్తున్నా సరే దండించకుండా సంతోషపడే, లోపల ఆనందించే, పొంగిపోయే ప్రేమ. మావాడు ఎదిగిపోయాడు. ఎదిగిపోతే ఏం చేశాడు? ఒక అమ్మాయి వెంట పెట్టాడు. అమ్మాయి ఏం చేసింది? చాచి కొట్టింది వీడిని, లేకపోతే వాళ్ళ నాన్నతో చెప్పింది. వాళ్ళ ఇంటి మీద గొడవకు వచ్చారు. ఏదో సర్ది చెప్పి పంపించేశాడు. కుర్రాడు కదండి, ఏం కాదు అన్నాడు. లోపల మా వాడికి వయసు చేసింది, కుర్ర చేష్టలు కదండి అలాగే ఉంటాయి అని సమర్థించుకున్నాడా తండ్రి? బిడ్డ నాశనమునకు నాంది పడినది అని అర్థము. అందుకే తల్లిదండ్రులు ఏం చేయాలట, ఎస్పెషల్లీ తండ్రి ఏం చేయాలట? గారము పెట్టని తండ్రి అన్నాడా? తండ్రి బెత్తము వాడకపోతే అటువంటి వాడు, ఆ కుమారుడు, అటువంటి తండ్రి తన కుమారునికి విరోధి, ప్రథమ శత్రువు. ప్రథమ శత్రువు, ప్రథమ శత్రువు ఎవరంటే కన్న తల్లిదండ్రులే. కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. నీ కుమారుడికి నువ్వు గారం పెట్టావు అంటే వాడిని నాశనం చెయ్యాలని చూస్తున్నావు అని అర్థం. తెలుసుకోండి, నీ కుమారుని శిక్షిస్తున్నావు అంటే, అనగా వాడిని శిక్షణలో పెంచుతున్నావు అంటే వాడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నావు అని అర్థం. అంటే ఈరోజున యువత ఇలా సర్వనాశనం అయిపోవడానికి, భ్రష్టు పట్టిపోవడానికి, యవనేచ్ఛలను అదుపు చేసుకోలేక ఇష్టానుసారంగా తిరిగి తాగి దండనాలాడి తమ శరీరాలను కొళ్ళ పెట్టుకోవడానికి, రోగాలు బారిన పడేసుకోవడానికి, పడిపోవడానికి కారణం తల్లిదండ్రుల పెంపకం అన్నమాట. హైదరాబాద్లో ఒక అమ్మాయి పబ్బులోకి వెళ్ళి డ్యాన్సులు వేసి శుభ్రంగా తాగి రోడ్డు మీదకి వచ్చి నానా హంగామా చేసి ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేసింది. అంటే ఏం చేస్తోందో తెలియని పరిస్థితి. తండ్రి ఎక్కడున్నాడు దాని తండ్రి? ఊరి మీదకు వదిలేశాడు సంపాదన కోసం. ఊరి మీదకు వదిలేశాడు సంపాదన కోసం. నెలొచ్చేటప్పటికి లక్షల రూపాయలు, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లక్షల రూపాయలు జీతాలుగా చేతిలో పడిపోయేటప్పటికి తల్లిదండ్రులకి పంపేయడం ఒక సగం, 50,000, 60,000, 70,000, మిగిలిన డబ్బుతో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు? తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ హైదరాబాద్లో అమ్మాయిలు శుభ్రంగా తాగేసి, అంటే పట్టపగలు తాగేసి, రౌడీజం దారండి వెళ్ళేవాడిని లాగి కొడుతున్నారంట. ఎవడన్నా ఎత్తుకుపోతే ఏంటి పరిస్థితి? దారం అంటే వెళ్ళేవాడిని లాగి కొట్టి అలర చేశారటండి. ఒక సెక్యూరిటీ గార్డు బట్టలు ఇప్పించేశారట, కుర్రోడు బట్టలు బట్టలు ఇప్పించారట. ఎక్కడున్నారు వీళ్ళ తల్లిదండ్రులు? బిడ్డలను రోడ్డు మీద వదిలేశారంతే కనీసి, అంతే అలాగే మాట్లాడాలి. మరి దాన్ని కని వదిలేయడమే అంటారు? పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉన్నదో తల్లిదండ్రుల పెంపకమే తెలియజేస్తుంది. చిన్ననాటి నుండి బెత్తం వాడలేదు, క్రమశిక్షణలో పెట్టలేదు, కాబట్టి తల్లిదండ్రులనే ఎదిరించడం మొదలు పెడతారు వీళ్ళు మొట్టమొదట. మొట్టమొదట ఆ ఎదిరింపును చూసి మనం ఓ మురిసిపోయి, ఓ ముద్దులు పెట్టేసుకుంటాడు ఆ పిల్లలు. నా కూతురు ఎలా మాట్లాడేస్తుంది, నా కొడుకు ఎలా మాట్లాడేస్తున్నాడు, అదే పునాది. కాబట్టి బెత్తము వాడాలట బిడ్డల విషయంలో,
చాలా మంది క్రమశిక్షణలో పెంచుతున్నాం అనుకుంటూ ఉంటారు, కానీ పెంచట్లేదండి. బిడ్డలను ఎలా పడితే అలా ఎదగనివ్వటం, ఎలా పడితే అలా ప్రవర్తింపనివ్వటం, వారికి స్వేచ్ఛనివ్వటం అనుకుంటూ ఉంటారు. కాదు, వారిని నాశనం చేయటానికి మార్గాలు వేస్తున్నామని అర్థం. పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వటం అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు, తల్లిదండ్రులకు నచ్చినట్టుగా లోబడి బ్రతకడము. అలా వాళ్ళు ప్రవర్తించని నాడు తండ్రి చేతిలో ఉండవలసింది ఏంటో తెలుసా? బెత్తము, బెత్తము, బెత్తము. తండ్రి శిక్షించాలంటున్నాడు ఇక్కడ, తండ్రి దండించాలి అంటున్నాడు. తండ్రి దండించాలి. ఏ తల్లిని ఎందుకు తీసుకురావడం దీనిలో? దండించే దగ్గరికి తల్లిని ఎందుకు తీసుకురాలేదు? తల్లి దండిస్తే బిడ్డలు పట్టించుకోరు, మాయ చేసేస్తారు తల్లుల్ని. తెలుసండి, పిల్లలు ముద్దుతో గారముతో తల్లిని మాయ చేసేస్తారు, మాటలతో మురిపించేస్తారు. ఆ మాటలకి తల్లి మురిసిపోయి కోపాన్ని మర్చిపోతుందంటే తండ్రి అలా కాదు. తండ్రి ఒక్క కేక వేశాడంటే గద్ద 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 గద్దలాడిపోవాలి పిల్లలు, టెర్రర్, నిలబడిపోవాలంటే అక్కడ. అసలు చాలా మంది తండ్రులు వస్తున్నారంటేనే బిడ్డలు ఇంట్లో సెట్ అయిపోతారు తెలుసు కదండి మీకు. తండ్రి రావడం అక్కడ గేటు దగ్గర శబ్దం వినపడింది, లేదా తండ్రి ఆఫీస్ నుంచి వచ్చే సమయం అయినప్పటికే పిల్లలు సాటరేట్ అయిపోతారు అక్కడికి అక్కడ. ఎందుకంటే తండ్రి కంట్లో పడ్డామా తోలు తీసేస్తాడు, కాబట్టి నాన్నగారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనే భయం ఏర్పడుతుంది వాళ్ళలో. ఆ భయాన్ని కలిగించాలి తండ్రి అనేవాడు. ప్రేమించినప్పుడు ప్రేమించాలి, గారం పెట్టినప్పుడు గారం పెట్టాలి, వాళ్ళకి కావలసినవన్నీ కొనిస్తూ వాళ్ళని సంతోషపరచాలి. అదే సమయంలో వాళ్ళను కంట్రోల్లో కూడా పెట్టాలి, బెత్తము వాడాలి అంటున్నాడు. బెత్తము, బెత్తము, బెత్తము అనగా తోలు తీసేయడం అంతే పట్టుకుని అంటున్నాడు. అప్పుడు కానీ వాడు కంట్రోల్లోకి రాడు, కంట్రోల్లోకి రాడు అంటున్నాడు. అనగా బెత్తము వాడకపోవటమే దీనికి అనగా యువత చెడిపోవడానికి గల కారణము. ఆడపిల్లలేమిటి, మగపిల్లలేమిటి? ఆడపిల్లలేమిటి, మగపిల్లలేమిటి? తల్లి కొడుకుకు బాగా గారం పెడుతుందండి, తండ్రి కూతురికి బాగా గారం పెడతాడు. తల్లి కొడుకుకు బాగా గారం పెడుతుంది, కూతురికి తండ్రి పెడతాడు బాగా గారం. అందుకే చూడండి, ప్రతి ఆడది మా డాడీ, మా డాడీ ఇరుగుతుంటుంది. మా డాడీ, అమ్మ బాబోయ్, మా డాడీ, మా డాడీ, మా నాన్నగారు, మా బాబు, లేకపోతే నేను చచ్చేపోతాను. యా ఎందుకు బాబు బాబు అంటుంది? భర్త అంటే ఎందుకు ఇష్టం ఉండదు? భర్త కసురుగా ఉంటాడు, ఏ ఇలా కాదు అలాగా ఏదో అంటుంటాడు. ఆ డామినేటింగ్, ఆ కంట్రోలింగ్ భార్యకి నచ్చదండి. బాబు అనుకోండి, అమ్మా, ఏమ్మా, నీకేంటమ్మా, నేనున్నానమ్మా అని ఈ వెధవ కబుర్లన్నీ చెబుతూ నేర్పిస్తారని ఆడపిల్లలకి చిన్నప్పటి నుండి కూడా. తండ్రి చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. ఆడపిల్లల విషయంలో తండ్రుల యాటిట్యూడ్లు బాగోక పోబట్టేనండి సమాజంలో కాపురాలు నెట్ట నిలువున కూలిపోతున్నాయి. మగపిల్లల విషయంలో తల్లుల ఆలోచన బాగోవట్లేదు కాబట్టి, తల్లి చూపు మగపిల్లల మీద ఉండట్లేదు కాబట్టి, వారిని వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాటుగా డబ్బులు ఇస్తుంటారు. ఏదన్నా కొనుక్కోవాలన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా బాబు తిడుతున్నాడు అనుకోండి, అమ్మ దొంగచాటుకి అందించేస్తుంటుంది డబ్బులు. ఎందుకు? వాడు అలా ఐస్ చేసేస్తాడు తల్లిని, మాయ చేసేస్తాడు తండ్రిని. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా నా దగ్గర అన్నాడు అనుకోండి తండ్రి, ఇది గుండాగిపోతుంది, అలా నిలబడిపోతాడు అంత ఒక్కసారి. అదే తల్లిని అనుకు అలా కాదండి, ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి గట్టిగా వాటేసేసుకుని గడ్డం బాటి నిల్ల ప్రయత్నం, అది కాదమ్మా, అదమ్మా, ఇదమ్మా అనేటప్పటికి తల్లికి అరిగిపోతుంది. ఆలోచించండి, ఆ నాటకాలను మనం సమర్థించడమే, వాటిని చూసి మనం మురిసిపోవటమే వారి పతనానికి నాంది ప్రారంభము అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథములోనే 29వ అధ్యాయము 15వ వచనం, బెత్తమును గద్దెంపును మూర్ఖత్వాన్ని వదలగొడతాయి. బెత్తము అని తండ్రి ఒక్క మాట అనగానే నిలబడిపోవాలంటే పిల్లలు అక్కడ గద్దెంపు ఏంట్రా, ఓ కారుస్తుంటారు ప్రేమ పైనుంచి కిందకి. ఎవరికి ఉండదు చెప్పండి బిడ్డల మీద ప్రేమ? ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు, ఎవరికి లేరు చెప్పండి బిడ్డలు? మన మీద దేవుడికి ప్రేమ లేదా?
వింటున్నారా? అందరూ నిద్రపోతున్నారు. వింటున్నారా అండి? లేదా మన మీద దేవుడికి ప్రేమ లేదండి? మన ఆత్మలకు తండ్రి ఆయన కదా. మరి దేవుడు ఎలా పెంచమని చెబుతున్నాడు? బెత్తమును ఉపయోగించి పెంచు నీ బిడ్డలను అంటున్నాడు. మనం ఎలా పెంచుతున్నాము? గారం పెట్టి పెంచుతున్నాము. అందుకే ఇక్కడ ఏముంటాడంటే బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలుగు చేస్తాయి, వాడిలోని మూర్ఖత్వాన్ని పారద్రోలుతాయి. జ్ఞానం లేకపోతే వాడికి జ్ఞానం అబ్బుతుంది అంటున్నాడు. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తీసుకొస్తాడు అంటాడు. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తీసుకుంటాడు. అవును, మరి నువ్వు కంట్రోల్లో పెట్టలేదు, మీ ఆయన కంట్రోల్లో పెట్టలేదు, బిడ్డలు వదిలేశారు, లేక లేక పుట్టాడు. 10 మంది ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్కగాను ఒక పుత్ర రత్నం, నాకు తలకొరివి పెట్టవలసిన నా కుమారుడు, నాకున్న ఆస్తిపాస్తులన్నీ వాడికే, నా జీవితం అంతా వాడికే, కాలికి మట్టంటకుండా నేను పెంచుకుంటాను. ఈ కబుర్లు, ఈ సినిమా డైలాగులు మనం బాగా చెప్పి చెప్పి మన పిల్లల దగ్గర వాళ్ళతో చెప్పుకుని వీళ్ళతో చెప్పుకుని మన వాడు చేస్తున్న చిలిపి వేషాలన్నీ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని మనం మురిసిపోయి వాడిని కంట్రోల్లో పెట్టగల వదిలేసామనుకోండి, చెడిపోతారు, చెడిపోతారు. అలా చెడిపోయిన యువతే ఈ రోజున మనకు సమాజంలో కనిపిస్తుంది. అనగా దీనికి కారణం తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి, ముఖ్యంగా తండ్రి. పురుషుల విషయంలో ముఖ్యంగా తల్లి, ఆడపిల్లల విషయంలో లేకపోతే మగపిల్లల విషయంలో లేకపోతే తండ్రి కుమార్తె విషయం, మొత్తానికి స్త్రీ పురుషులిద్దరిని, ఆడ మగ పిల్లలిద్దరిని పూర్తిగా చెడగొట్టి కూర్చోబెడుతున్నది ఎవరంటే తల్లిదండ్రులే, తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఒక సమాధానం వచ్చేసింది మనకు. ఏమిటంటే ఈరోజు ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు, ఈ యువత చెడు మార్గంలోకి వెళ్ళిపోవడం అనే సమస్యకు మూలం తల్లిదండ్రులు అంగీకరించినా అంగీకరించకపోయినా తల్లిదండ్రులే కారణం అని దేవుడు చెబుతున్నాడు. అదేంటండి, మా బిడ్డలు చెడిపోవాలని మేము ఎక్కడ కోరుకుంటామండి? వాళ్ళు బాగుపడాలనే కదండి మేము భావిస్తున్నాము, అందుకే కదండి వాళ్ళని చదివిస్తున్నాము, అందుకే కదండి వాళ్ళకి కావలసిన వాళ్ళు అందిస్తున్నాము, వాళ్ళ జీవితం బాగుండాలనే కదండి మేము ఇంత కష్టపడి పనిచేస్తూ వాళ్ళని కంటికి రెప్పల్లో చూసుకుంటున్నాం. నువ్వన్నీ చేసుకు వెళుతున్నావు కరెక్టే, కానీ వాడి జీవితం ఎటువైపు వెళుతుంది, ఎటువైపు వెళుతుంది? మీ ఇద్దరికే లోబడిన వాడు సమాజానికి ఎలా తయారవుతాడు, ఎంత తలపోటుగా మారుతాడు? తల్లిదండ్రులనే ఎదిరించేవాడు మిగిలిన ప్రపంచాన్ని ఎదిరించిన వాడికి ఒక లెక్క ఏమిటండి? వాడికి ఒక లెక్క చెప్పండి, ఏమీ కాదు, తృణప్రాయంగా తీసి పడేస్తారంతే. కాబట్టి దేవుని పిల్లలారా, బిడ్డల విషయంలో, బిడ్డల విషయంలో తల్లిదండ్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకోకపోతే కేవలం ఈ సమాజం పాడవడం మాత్రమే కాదు, దేవుని సంకల్పం కూడా నెరవేరదు. మన బిడ్డలు చెడిపోవడం కాదు, మన బిడ్డలు చెడిపోతే దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు కూడా భంగం అయిపోతాయి అని చెబుతున్నాడు. సామెతల గ్రంథము 23:13 నీ బాలురను శిక్షించుట మానకుము, నీ బాలురను శిక్షించుట మానకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడేం చచ్చిపోడు, బెత్తంతో కొట్టినంత మాత్రం చేత వాడేం చచ్చిపోడు. అనగా చచ్చేలా ఏం కొట్టకు, కానీ బెత్తముతో నువ్వు వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు అంటున్నాడు. అమ్మో చూసారని ఎక్కడకున్నదో కనెక్షన్. ఇప్పుడే చెప్పాను, ఒక పిల్లాడు చెడిపోతే బాధపడేది వాడిని కన్న తల్లిదండ్రులే కాదు, కన్న దేవుడు కూడా. సమాజానికే కాదు తలపోటు, దేవునికి కూడా తలపోటే. ఇప్పుడు వాడు చెడిపోవడం సమాజమునకు, తల్లిదండ్రులకు మాత్రమే కాదు నష్టం, వాడి ఆత్మకు కూడా నష్టమే, ఆత్మకు కూడా నష్టమే అంట. అంటే వాడు నరకానికి పోతాడా? ఎస్ పోతాడు. అంటే ఒక బిడ్డ యవనస్తుడై చెడిపోయి నరకానికి పోవడానికి కారకులు ఎవరు? తల్లిదండ్రులు, తల్లిదండ్రులు. అందుకే తల్లిదండ్రుల పెంపకం లేక తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం, ఇది మన పాఠం పేరు. తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. ఒక బిడ్డను దేవుడు పుట్టిస్తున్నాడు అంటే వాడు నరకమునకు వెళ్ళటానికి కాదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి దేవుడి దగ్గరికే వెళ్ళాలి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వాడికి ఎంతో ట్రైనింగ్ అవసరం, జీవన విధానం వాడికి నేర్పించాలి, వాడిని భూమి మీదే దేవుడిగా నిలబెట్టాలి,
ఒక క్రీస్తు వలె నిలబెట్టాలి. దైవ లక్షణాలను వాడిలో పాదుకొల్పాలి. ఈ బాధ్యతలన్నీ ఎవరివి? తల్లిదండ్రులవి. మరి తండ్రి వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా బిడ్డలు ఎలా ఎదుగుతున్నారో గమనించకుండా వాళ్ళని గాలికి వదిలేస్తే, వారి విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే, వాడు ఆడిందే ఆట పాడిందే పాట కింద మారిపోతే బిడ్డల జీవితాలు సర్వనాశనం అయ్యి వాళ్ళ పాపంలో పడి మరణంతో అగ్నిగుండానికి వెళ్ళిపోతే బాధ దేవునికి కాదండి, నరకానికి పంపించటానిక దేవుడు మన గర్భాల ద్వారా బిడ్డల్ని ఇస్తున్నాడు. చెప్పండి, మన పిల్లలు మంటల్లో కాలిపోతే మనమే చూడలేనప్పుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనం అగ్నిగుండంలో మండిపోతూ ఉంటే ఆయన ఎలా చూసి భరించగలడు? ఎలా తట్టుకోగలడు ఆయన? మన బిడ్డలు మన బిడ్డలు మనం వాళ్ళకి కావలసినవన్నీ కొనిపెడుతున్నామే. ఇండియా నుంచి ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, వెంటనే డబ్బులు పంపించేస్తావు, నాకు అది లేదు అనగంటే నాకు ఇది లేదు, నాకు మోటార్ సైకిల్ కొను, నాకు మొబైల్ కొను, లేకపోతే నాకు మంచి బట్టలు లేవు, నాకు బయటికి వెళ్ళడానికి సిగ్గేస్తుంది, ఈ మాటలన్నీ చెప్పేటప్పటికి మనం వెంటనే కదిలిపోతాం. వాళ్ళకి కావలసినంత మనం అందించేస్తాం, కానీ వాడి ఆత్మను మనం ఎంతవరకు పట్టించుకోగలుగుతున్నాం? వాడి శరీరానికి కావలసినవన్నీ పెడుతున్నాం, ఓకే, మరణంతో వాడెక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బాల్య దశలో బిడ్డలను పెంచడం మీదే వారి యవ్వన దశ అనేది ఆధారపడి ఉంటుంది. యవ్వన దశను దాటుకుని వెళ్ళాడు అంటే, యవ్వనంలో విజయం సాధించి అడుగు వేశాడు అంటే, వాడు వెయ్యబోయే నెక్స్ట్ అడుగు పరలోకంలోనే. యవ్వన దశలో ఉన్న అనేక ఇబ్బందులను వాడు అధిగమించి 80 ఏళ్ళు బ్రతికి మరణించాడా, దేవుడి చెంతకు చేరిపోతాడు. ఎలా సాధ్యమవుతుంది ఇది? బాల్య దశలో బిడ్డలను పెంచడం నుండే ఇది సాధ్యమవుతుంది, బాల్య దశలో బిడ్డలను పెంచడం. కాబట్టి ఎలా పెంచుతున్నారు? ఎలా పెంచుతున్నాం మనం? వాళ్ళ ఆత్మల గురించి ఏం ఆలోచిస్తున్నాం? డబ్బు సంపాదించి పంపేయడం గొప్ప అనుకుంటున్నావా? లేకపోతే మన బిడ్డలు మోటార్ సైకిల్ తిరిగేయడం గొప్ప అనుకుంటున్నావా? మనం కువైట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఇంటి దగ్గర మోటార్ సైకిల్ కొనేస్తుంటారండి పిల్లలకి. తిరు, నువ్వు ఊరి మీద తిరుగు నాన్న, శుభ్రంగా తిరుగు, యాక్సిడెంట్ చేయి, కాలు చేతులు విరగొట్టుకో. ఊరి మీద వచ్చిన ఆంబోతిలో తిరుగుతావని దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వు అడిగిందల్లో కొన్ని ఒకటాకే నన్ను పుట్టించాడు, కువైట్ పంపించాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడురా అంటాడు మళ్ళీ. దేవుడు అట మనల్ని ఆశీర్వదించాడు. నేటి మోటార్ సైకిల్ కొనుక్కోవడం ఒక ఆశీర్వాదం, ఒక కారు కొనుక్కుంద ఊరంతా అచ్చూసిన ఆంబోతిలో తిరగడం ఒక ఆశీర్వాదం. ఇలాంటి తల్లిదండ్రులు తయారయ్యారండి. బిడ్డలు ఏది అడిగి చదువు కొనిచ్చేయడం అంతే ఇక. వాడు ఎలా ఎదుగుతున్నాడు, వాడు ఆలోచన విధానం ఎలా ఉన్నది, దేవుడి పట్ల వాడుకున్నటువంటి అభిప్రాయాలు ఏమిటి, వీడు ఎదుగుతే రేపు సమాజానికి ఉపయోగపడతాడా, అనగా దైవ సమాజమునకు ఉపయోగపడతాడా, లేక వీడి బ్రతుకు వీడే బ్రతుకుతాడా? దేవుడి గురించి ఆలోచించగలడా, ఆలోచించలేడా? మన బిడ్డలు అసలు ఎలా ఎదుగుతున్నారు? ఏ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. నా కొడుకు పెద్ద చదువు చదవాలి, పెద్ద ఉద్యోగం చేసేయాలి, పెద్ద ఆదాయం పెద్ద జీతం వచ్చి చేయాలి, ఇంకొక పెద్ద జీతం సంపాదించేదాన్ని పట్టుకొచ్చి నా కొడుకు పెళ్లి చేసేయాలి. ఇదే తాపత్రయం. ఇప్పుడు ఎక్కడికి వెళతాడు కొడుకు? ఎక్కడికి వెళ్ళిపోతాడు కొడుకు? అగ్నిగుండంలో పడిపోతాడు. నేర్పించందే దైవపు ఆలోచనలు రావండి. తెలుసుకోండి, బిడ్డలకు నేర్పించనిదే దేవునికి సంబంధించిన ఆలోచనలు వాళ్లకు రావు. బిడ్డల విషయంలో బెత్తం పట్టుకోవాల్సింది వాళ్ళు అదుపు తప్పినప్పుడు మాత్రమే కాదు, వారికి దేవుని జ్ఞానాన్ని నేర్పించే విషయంలో కూడా. కేవలం వాళ్ళు దారి తప్పిపోతున్నప్పుడు మాత్రమే కాదు, దైవ మార్గంలోకి వాళ్ళు రానప్పుడు కూడా బెత్తం పట్టుకోవాలి. తల్లిదండ్రులు బెత్తం చేత పట్టాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని మాత్రం కోరవద్దు అంటున్నాడు. వీడెందుకు పుట్టాడు, నా కడుపు నీడు చచ్చిన దరిద్రం నిలిపోను అని మాత్రం ఎప్పుడు అనుకోకు. వాడు చెడ్డవాడు అయినా సరే అనుకోకు. వాడు చెడ్డవాడు కావడానికి కారణం తండ్రివైన నువ్వే అంటున్నాడు దేవుడు. ఎక్కడుందట లోపం?
బుద్ధి వచ్చునని నీ కుమారుడు నువ్వు శిక్షించకపోవడమే వాడు చస్తే బాగుండును అనే స్థితికి వెళ్ళడానికి కారణమైపోయింది. బుద్ధి రావాలి, బుద్ధి నేర్పించాలి పిల్లలకు, లేకపోతే వాడు చచ్చాడంటే వాడు ఆత్మ ఏమైపోతుంది అన్నాడు? పాతాళమునకు వెళ్ళిపోతుంది. నువ్వు పట్టించుకోక కనుక వాడు చచ్చిపోతే దేవుని మార్గములలో లేక చచ్చిపోతే, దేవుని మార్గం అనగా వారానికి ఒకసారి చర్చికెళ్ళి వచ్చి చేయటం, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళి వచ్చి చేయటం, లేకపోతే ఏదైనా దైవ కార్యక్రమాలు అప్పుడప్పుడు పాల్గొవడం, ఇక్కడ గిన్నె తీసి అక్కడ పెట్టడం, అక్కడ గిన్నె తీసి ఇక్కడ పెట్టడం, ఇక్కడి నుంచి ఒక కుర్చీ పెట్టగలి అక్కడ అక్కడి నుంచి కూర్చో, అది కాదండి. అది మాత్రమే కాదు దేవుని పని అంటే, వాక్యానుసారంగా ఎదగడము అది దేవుడు చెబుతున్నది. నీ కుమారుడు గొప్పవాడు కావాలి అంటే అది నీ చేతుల్లోనే ఉన్నది, అనగా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉన్నది. సామెతల గ్రంథము 22:15 చూడండి. బాలుని హృదయములో మూఢత్వం అనేది స్వాభావికంగా ఉంటుంది. బాలుని హృదయంలో లేక బాలిక హృదయంలో, బాలుర హృదయంలో అనగా అందరు వీరి హృదయాలలో మూఢత్వము స్వాభావికముగా ఉండును, పుట్టును. శిక్ష దండము దానిని వాణిలో నుండి తోలివేయును అంటున్నాడు. బిడ్డలు అలాగే ఉంటారు, మూర్ఖులుగా మంకు పట్టు పట్టుకుని, వారు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు, మేము ఇదే చేస్తాము, మేము అది చేయము, మేము ఈ మాట వినము, మేము ఆ మాట వినము, ఇటువంటి గొడవలన్నీ ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళు అలా ఉన్నారు కదా అని వాళ్ళని వదిలేసేయడం కాదు, నువ్వు బెత్తం పట్టాలి, బెత్తము పట్టి తోలు తీసి కూర్చోబెట్టాలి వాళ్ళను. లేకపోతే నీ బిడ్డ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు, తెలుసుకోండి ప్రతి ఒక్కరూ. కాబట్టి దేవుని పిల్లారా, యువత చెడిపోవడానికి కారణం బాల్య దశలో తల్లిదండ్రుల పెంపకము సరిగా లేకపోవటమే. ఆడపిల్లన్నా కావచ్చు, మగపిల్లాడన్నా కావచ్చు, ఎవరినైనా సరే ఎలా పెంచుతున్నారు, ఏ నిబంధనలలో పెంచుకుంటూ వెళ్ళగలుగుతున్నారు, దైవవాక్యంలో పెంచగలుగుతున్నారా, శరీరం పరిస్థితి ఎలా ఉంటుందో తల్లిదండ్రులు వివరించి చెప్పగలుగుతున్నారా, యవన దశ వచ్చేటప్పటికి శరీరం నుండి కోరికలు ఎలా పుట్టుకొస్తాయో వాటిని ఎలా నియంత్రించుకోవాలో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పగలుగుతున్నారా అండి? ఈ రోజుల్లో చెప్పగలుగుతున్నారా? తల్లిదండ్రులు చెప్పట్లేదు కాబట్టి బాల్య దశలో ఉండగానే యవ్వన దశ ఎలా ఉంటుంది, అది ఎంత ప్రమాదకరమైనది, దాన్ని ఎంత చాకచక్యంగా ఎదుర్కోవాలి, దానిని ఎదుర్కోవడానికి వాక్యమును సహాయముగా ఎలా తీసుకోవాలి అన్నది తల్లిదండ్రులు నేర్పించకపోబట్టే పేపర్లో వేశాడండి. ఇవాళ నలుగుతుంది. ఇప్పుడు ఒక 9 సంవత్సరాల నుండి ఒక ఆవిడను అత్యాచారం చేస్తూ వెళుతున్నారంట. 196 139 ఏమండి, అసలు ఎంతవరకు ఈ మాట నమ్మశక్యంగా ఉంది చెప్పండి? 9 ఏళ్ల పాటు మరి నువ్వెందుకు నోరెప్పలేదు? 9 ఏళ్ల పాటు ఎందుకు మాట్లాడలేదు? ఇంత జరుగుతున్నా, కొన్ని వేల సార్లు ఆమె మీద అత్యాచారమా? 5000 సార్లు అంటే నీకు జరిగినంతసేపు, నీకు ఆనందాన్ని ఇచ్చినంతసేపు అదేం కాదు. ఎవడితో ఉన్న గొడవ వస్తే అది ఏమైపోద్ది వెంటనే? అత్యాచారం. మరి 5000 సార్లు నిన్ను పాడు చేశారని చెబుతున్నావు, అప్పుడు ఎందుకు నోరువిప్పి మాట్లాడలేదు? అంటే ఎంజాయ్ చేసిందా, ఆనందంగా స్వీకరించింది అన్నమాట దాని అంతటినీ కూడా. ఇప్పుడు అందరి పేర్లు వచ్చేసి అదేదో మొట్టమొదటిసారే నీ మీద ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని బయటపెట్టుంటే ఇంతవరకు రాదు కదా, మరి ఎందుకు బయటపెట్టలేదు? పెళ్లి చేసుకుని 1 సంవత్సరానికి భర్తను వదిలేసి సినిమాల్లో లేకపోతే సీరియల్ ఏదో ఒక ఆలోచనతో హైదరాబాద్ వెళ్ళిపోయింది. అక్కడ జీవితం వెచ్చలవిడి అయింది. తాగడము, డ్యాన్సులు, తందనాలు అన్ని జరిగాయి. అక్కడ జరిగినంత కాలం బాగానే జరిగింది. ఇప్పుడు ఏదో వికటించింది, ఎవడితోనో గొడవ వచ్చింది, మొత్తం అందరినీ బయటికి లాగాలని రంగం సిద్ధమైంది. తల్లిదండ్రులు లేరా ఆమెకు? ఏరి ఎలా పెంచారండి? ఇంటికైనా బిడ్డల్ని ఇచ్చింది? ఇదేనా ఆడపిల్లల్ని పెంచే విధానం? కనీసి వదిలేయటమేనా ఊరి మీదకి? కనీసి వదిలేయటమే ఇంకా. విద్యాబుద్ధులు, దైవ విద్యాబుద్ధులు నేర్పించవలసిన అవసరం లేదా?
వాళ్ళు అలా కావాలని మేము అనుకోలేదండి అని చెప్పడం చాలా తేలిక. మా బిడ్డ చెడిపోవాలని మేము ఎందుకు కోరుకుంటాము అని తల్లిదండ్రుల మాట అనేసేయడం చాలా తేలిక. నువ్వు ఎలా పెంచావు అసలు వాళ్ళను అన్నదే మొట్టమొదటి ప్రశ్న. దేవుడు వాళ్ళు ఎలా మారిపోయారు అన్న దాన్ని చూడు, నువ్వెలా పెంచావు నువ్వేం చెప్పావు అన్నదే చూస్తాడు. నువ్వేం చెప్పావు అసలు, నువ్వు ఎటువంటి భయాన్ని కలిగించావు నీ బిడ్డలో దేవుని పట్ల. యవ్వనం చెడిపోతుందంటే తల్లిదండ్రులే కారణం. ఏమిటండి చదువులు, ఎవరి కోసం అండి చదువులు? నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేని చదువు ఎందుకు? నీ క్యారెక్టర్ను నువ్వు కాపాడుకోలేని చదువు ఎందుకు? విచ్చలవిడి జీవితాలు, డ్రగ్స్కి అలవాటు పడిపోవడాలు. ఒక జీవితంలో ఎంతో మందిని మార్చడాలు, స్త్రీలు ఏమిటి పురుషులు ఏమిటి, ఎంతో మందిని మార్చుకుంటూ 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 వెళ్ళిపోవడాలు. దేవుని భయం ఉంటే అలా జరగదు. అందుకే తల్లిదండ్రులు బెత్తం పట్టవలసింది, ముఖ్యంగా తండ్రి బెత్తం పట్టవలసింది దేవుని మాటలను నర నరాన ఎక్కించడానికి. చెడిపోతున్నప్పుడు ఎలాగో బెత్తం పట్టుకోవాలి తప్పదు, కానీ దేవుని కొరకు బ్రతికించడానికి, దేవుడికి పరిశుద్ధమైనటువంటి ఒక దేహముగా ఆత్మగా తన బిడ్డను దేవునికి అప్పగించడానికి సమర్పించడానికి తల్లిదండ్రులు బెత్తాలు పట్టుకుని తోలు తీయవలసిందే అంటున్నాడు దేవుడు. తోలు తీయవలసిందే. ఇది బాల్య దశలో కేరు తీసుకోకపోబట్టి, తగిన శ్రద్ధ చూపించకపోబట్టి జరిగిపోతున్న తప్పిదము. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది, ప్రపంచవ్యాప్తంగా. ఎంతమంది క్రైస్తవులకు బైబిల్ తెలుసు చెప్పండి? బిడ్డల గురించి దేవుడు ఏం మాట్లాడాడు అసలు ఎంతమందికి తెలుసు ఈ ప్రపంచంలో చెప్పండి? క్రైస్తవులకి, చర్చికి వెళ్ళి చేసేవాడు వీడు, సండే స్కూల్కి పంపేసేవాడు అంతే ఆదివారం అయ్యేటప్పటికీ. ఒక్కొక్క పేరెంట్ను వారి వ్యక్తిగత జీవితాలను కూర్చోబెట్టి పట్టించుకొని ప్రతిదాన్ని నేర్పించే తల్లిదండ్రులు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? లేరు. కాబట్టి ప్రపంచం ఇలా తగులబడిపోతోంది. కనీసం ఇక నుండైనా మారాలి, మారాలి. ఇకపోతే బాల్య దశ నుండి ఇంకా మనం కాస్త వెనుకకు వెళితే ఉండేదే శిశు దశ. ఈ శిశు దశ కన్నా ముందుండేది తల్లి గర్భంలో ఉన్నటువంటి స్థితి. ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుండే బిడ్డల ప్రవర్తన మీద కొన్ని రకాల ప్రభావాలు పడుతూ ఉంటాయట. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల మాటలను బట్టి, తల్లిదండ్రుల ఆలోచన విధానాలను బట్టి, తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి, అవన్నీ వింటున్న వీళ్ళు, వింటున్న గర్భంలోని శిశువులు పుట్టిన తర్వాత భయంకరులుగా తయారవుతారు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. చూడండి కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే రెండు పుట్టుకలు చెబుతున్నాడు, రెండు పుట్టుకలు, రెండు రకాలుగా వివరిస్తున్నాడు. చూడండి, తల్లి కడుపున పుట్టడం మొదటి పుట్టుక, తల్లి కడుపున అనగా తండ్రిలోంచి తల్లిలోకి వెళ్ళటం. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఒక బిడ్డ పుట్టిందో ఆ బిడ్డ క్రమంగా ఎదుగుతుంటుంది కదండి, మనకు తెలుసు. కొన్ని నెలలు వచ్చేటప్పటికి చెవులు ఏర్పడతాయి, కొన్ని నెలలకి మెదడు ఏర్పడుతుంది. బయట జరుగుతున్న శబ్దాలు, తన తల్లిదండ్రుల మధ్య జరుగుతున్నటువంటి మాటలు, సంభాషణలు, తల్లి వింటున్నటువంటి మాటలు, తల్లి చూస్తున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా గర్భంలో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టడంతోనే వాళ్ళు ఏం చేస్తారట? విపరీత బుద్ధి, విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టడం పుట్టడం వీళ్ళు ఎలా తయారవుతారంటే అబద్ధంతో స్టార్ట్ చేస్తారండి మాటలు. అబద్ధంతో స్టార్ట్ అవుతాయి ఇక మాటలు. చె నా కొడుకు అటువంటి వాడు కాదు, నా కూతురు అటువంటిది కాదు అనుకుంటున్నారా, అనుకుంటున్నారా అండి? ఇక్కడే మనం పోతామండి. ఇది ఎవరి గురించో చెబుతున్నదని దయచేసి ఎవరు అనుకోకండి. మా పిల్లలు అటువంటి వాళ్ళు కాదని అసలు అనుకోకండి. మన పిల్లలందరూ అటువంటి వాళ్ళే. ఎందుకు అటువంటి వాళ్ళు? మనము కూడా అటువంటి వాళ్ళమే కాబట్టి. మనం ఆ దశను దాటి కదా వచ్చాం.
మనం అటువంటి వాళ్ళం అయినప్పుడు మన బిడ్డలు అటువంటి వాళ్ళు ఎందుకు కాదు? మా పిల్లలు, మా అమ్మాయి అస్సలు అటువంటిది కదా. తల ఎక్కడ దించిందంటే ఇంటికి వచ్చేంత వరకు మళ్ళీ తల పెక్కదు. కింద మొబైల్లో ఇలా చూస్తే అది నడుస్తుంటుంది తలలో దించి. ఇక్కడ మొబైల్లో వీడియో పెట్టేసి మాట్లాడుతూ వెళుతుంటుంది ఎవరితోటో. నా కొడుకు అటువంటి వాడు కాదు. వాడు కాలేజీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. కాలేజీకి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. కాలేజీకి వెళ్తాడు, థియేటర్లో కూర్చుంటాడు. కాలేజీకి వెళ్తాడు, పార్కులో కూర్చుంటాడు అమ్మాయితోటి. నా కొడుకు అటువంటి వాడు కాదు అని మనం అనుకుంటుంటాం. ఎందుకు? మన బిడ్డలు మన ముందు నటన అలా ఉంటుందండి. మన బిడ్డలు మన ముందు నటించే నటన అమ్మ బాబే నా బిడ్డలు అసలు ఈ కాలంలో పుట్టవలసింది కాదు ఇటువంటి వాళ్ళు అనుకుంటాం. ఒత్తిదే మన బిడ్డలంత భయంకరులు మరొకళ్ళు లేరు ఉంటారు అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళు మాయగాళ్ళు, వీళ్ళు మాయగాళ్ళు, వీళ్ళు వీళ్ళనంత తేలిగ్గా నమ్మటానికి లేదు. వీళ్ళని చోలు తీసి చదివించవలసిందే బైబిల్ జ్ఞానం అంతా అనే ఆలోచనతోనే మనం మన బిడ్డలను పెంచాలి తప్పించి నా బిడ్డలు అటువంటి వాళ్ళు కాదని అనుకున్నావా అయిన టేక. కాబట్టి ఈ బీజం తల్లి గర్భం నుండే పడుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. కడుపుతో ఉండగా తల్లిదండ్రులు ఇద్దరు తనేసుకుంటారు అనుకోండి, బిడ్డ కడుపులో ఉండగా భార్య భర్తలు ఇద్దరు రోజు దెబ్బలాట్లే, రోజు దెబ్బలాట్లే, అన్ని వింటుంటాడు వీడి లోపల నుంచి, మొత్తం అన్ని వింటుంటాడు. వీళ్ళు అమ్మ అస్తమాన కూర్చుని టీవీ సీరియల్స్ వస్తుంది అనుకోండి, ఇది కడుపుతో ఉండి పక్కన అన్ని పెట్టుకుని మెంగడాకి బాబాయ్ నా భార్య గర్భవతి వీడు అన్ని పట్టుకొచ్చి పెడతాడు శుభ్రంగా తిని కాళ్ళు చాపుకుని ఉదయం నుంచి రాత్రి వరకు టీవీ సీరియళ్ళు సినిమాలు. ఏమంటే టీవీ సీరియల్ అన్నీ ఏముంటాయి, భయంకరమైన క్రైమ్ ఉంటుంది. ఎవరిని ఎలా మట్టు పెట్టాలి, అత్తగారితో ఎలా ఆడుకోవాలి, భర్తను ఎలా ముప్పు దిప్పలు పెట్టి లోబరుచుకోవాలి, ఈ దరిద్రపు కొట్ట అంశాలన్నీ టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ మనకు కనపడుతుంటాయి. భయంకరమైన నేర ప్రవృత్తి అంతా కూడా ఈ సినిమాల్లో కనపడుతుంది. వాటన్నిటినీ కూడా గర్భంతో ఉన్న ఆవిడ చూస్తుందనుకోండి, ఆ మనస్తత్వం అంతా తాను చూసేదంతా తల్లి గ్రహించుకుంటుంది. అది వినటం ద్వారా బిడ్డ కూడా గ్రహించుకుంటాడు. తల్లి గర్భంలో ఉండగా బిడ్డ అన్నీ వింటూ ఉంటాడు. అంటే ఎక్కడ పడింది పునాది? బాల్యం అని చూసామని ఇంతవరకు బాల్యమే కాదు తల్లి గర్భంలోనే పడిపోతుంది, చెడ్డ పునాది పడిపోతుంది. గర్భంతో ఉన్నవాళ్ళు ఏం వింటున్నారు, ఏం వినిపించాలి? దేవుని మాటలు వినిపించాలి. దైవ వాక్కులు వింటే బిడ్డల ఆనందంతో గంతులు వేస్తారు. మనం ఇష్టం వచ్చినట్టుగా గర్భంతో ఉన్నప్పుడే మాట్లాడుకోవడాలు, తన్నుకోవడాలు, గొడవలు, ఆ సినిమాలు, ఈ క్రైమ్ ఇదంతా చూస్తే బిడ్డలకు కూడా తల్లి గర్భమున ఉండగానే ఏమంటారంటే చదవండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి. ఈడేంటే బాబు ఇలాంటి వాడు అప్పుడే ఇలా ఉన్నాడు, ఈడు సీరియస్గా చూస్తాడు అనుకోండి, ఇలా కాదు అమ్మ ఇంకా బాబు ఇంకా ఈడు అప్పుడే ఇలా చూస్తున్నాడు ఏంటి, కడుపులో దబీమని గుద్దుడు అనుకోండి ఎత్తుకోగానే, వీడేంటే ఇలా కొడుతున్నాడు అప్పుడే ఏదో మాట్లాడు అనుకోండి, ఇది ఏంటో తిట్టేస్తున్నాడు ఇలాగా, మన వస్త్రం నీ పెళ్ళని తిడుతున్నా వాడు అన్నీ విన్నాడు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి, విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధాలు ఆడుచు తప్పిపోతారు, తప్పిపోతారు, తప్పిపోతారు. అదే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దైవ వాక్కులు వినిపిస్తే, దేవుని మాటలు వినిపిస్తే. లుకసు వార్త 1:39 ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెత్కు వందనవచనం చేసెను. ఎలీజబెత్ మరియ యొక్క వందనవచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు, అంటే బయట జరుగుతున్న దానిని బట్టి లోన ఉన్న శిశువులు స్పందిస్తారన్నమాట, వాళ్ళు వింటుంటారన్నమాట. మంచి వింటూ ఉంటే ఆనందిస్తారు, చెడ్డ మాటలు లేకపోతే క్రైమ్కి సంబంధించినవన్నీ వాళ్ళ చెవులలో పడితే వాళ్ళు వాటిని ఆలకిస్తూ ఉంటారన్నమాట. అనగా తల్లి గర్భం నుండే పునాది పడుతున్నది. కాబట్టి ఎప్పటి నుండి మనం మన బిడ్డలకు ట్రైనింగ్ ఇవ్వాలి? తల్లి గర్భములో, తల్లి గర్భములో, తల్లి గర్భంలో. గర్భవతులు కాగానే దేవుని వాక్యమును వినిపిస్తూ 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 ఉండాలి అండి. ఇటీవలి కాలంలో ఒక వీడియో చూశానండి నేను, ఇస్రాయిలీలలో ఇప్పుడున్న వాళ్ళలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో
వాళ్ళకన్నీ తెలివితేటలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నవి అని ఒక పరిశోధన చేశారంట. ఎందుకంటే శాస్త్రవేత్తలలో అధిక శాతం మంది ఇస్రాయేలీలే. ఇస్రాయేలీలు అనగా యూదులు, ఇప్పుడున్న యూదులు. ఈ యూదులు ఎన్నో కొత్త కొత్త వస్తువులను కనుగొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ప్రపంచంలోని శక్తివంతమైన సైనిక వ్యవస్థ, గూఢచార వ్యవస్థ వాళ్ళకు ఉంది. ప్రపంచంలో వాళ్ళు పండించినన్ని పంటలు అంత గొప్పగా మరెవరూ పండించలేరు, అంత రుచికరంగా, అంత సార్వత్రికంగా. అలాగే ఎన్నో రంగాలలో ఇస్రాయేల్ను కొట్టగలిగే దేశం లేదండి అసలు ఇంతవరకు ప్రపంచంలో. దీనందరికీ కారణం యూదులకున్నటువంటి తెలివితేటలు. ఇన్ని తెలివితేటలు వాళ్ళకి అసలు ఎలా వచ్చాయి అని ఆలోచించినప్పుడు, యూదులు గర్భం ధరించగానే అంటండి, యూదు స్త్రీలు గర్భం ధరించగానే పజిల్స్ను చేస్తూ ఉంటారట. పజిల్స్, పజిల్స్ అంటే తెలుసు కదండి మీకు. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయటం. చిక్కుముడి ఉంటుంది, దాన్ని విప్పడం చాలా తెలివిగా. తల్లి ఎక్కువగా వీటన్నిటినీ కూడా చేస్తూ వెళుతూ ఉంటుందంటండి. అలాగే లెక్కలకు సంబంధించి కానీ, ఏమైనా ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు కానీ, ఒక శాస్త్రవేత్త పరిశోధనలు ఎలా చేశాడు అటువంటి విషయాలు కానీ, తల్లి స్పీకర్లో వాటన్నిటిని పెట్టుకునండి, రెండు స్పీకర్లు ఈ పొట్ట మీద పెట్టి వాటిని వినిపిస్తారట. అటువంటి మాటలన్నీ, వాటిని అన్నిటినీ విన్న ఆ యూదుల పిల్లలు పుట్టిన తర్వాత మేధావులుగా తయారవుతారట. ఇది సీక్రెట్ అండి. అంటే దేనిని వినిపిస్తే దానిని గర్భంలోని శిశువు గ్రహించి వాడు పుట్టిన తర్వాత తాను విన్న దానిని జ్ఞాపకం ఉంచుకుని దానిని అభివృద్ధి చేసుకుంటూ వెళతాడు. ఇప్పుడు తల్లి గర్భంలో ఉండగానే దేవుని మాటలు వినిపిస్తే, దేవుని కొరకు గొప్పగా బ్రతికే బిడ్డలు ఈ లోకంలోకి ప్రవేశిస్తారు. కానీ మన తల్లులు ఏం చేస్తారండి? ఇంటి దగ్గర పని పాట ఉండదు కదా, వెళ్ళి టీవీలు, సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు చూడడం, ఇటువంటివన్నీ చేసేటప్పటికీ దొంగలు పుడతారు. చూసుకోండి ఎంత దారుణమైన పరిస్థితి. అమ్మ దొంగతనాలు ఎలా చేయాలో, తాళాలు ఎలా తీయాలో, బ్యాంక్ తాళాలు ఎలా ఓపెన్ చేయాలో అన్నీ చూసింది వాడి గర్భంలో ఉండగా. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోండి. పెంపకంలో లోపం వచ్చిందా పెళ్లి తల్లిదండ్రులకు? చెడిపోయిన పిల్లల విషయంలో బాజా భజంత్రీలు ఎవరికంటే తల్లిదండ్రులకే జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వెందుకు చెడగొట్టావు నా కొడుకును నన్ను అడుగుతాడు దేవుడు. అంతేకాకుండా ఒక పిల్లాడు చెడిపోతే తల్లిదండ్రులకు అవమానం, తల్లికి అవమానం, తండ్రికి అవమానం, దేవునికి అవమానం. ఎవరు చెడిపోవడం వల్ల దేవుని సంకల్పం నెరవేరటం లేదు. దేవుని సంకల్పం నెరవేరకపోవడానికి కారణం, తల్లిదండ్రుల పెంపక లోపం. ఏమిటి దేవుని సంకల్పం? మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కడు తన ఎదుట పరిశుద్ధుడు నిర్దోషులై ఉండవలనని, పరిశుద్ధులు నిర్దోషులునై ఉండవలనని. పరిశుద్ధులుగా ఉండాలి అంటే యవ్వనంలో తమ శరీరాన్ని, శరీర కోరికలను నియంత్రించుకోవాలి. అవి ఎందుకు వస్తున్నావో తల్లిదండ్రులు తెలియ చెప్పగలగాలి. వాటిని జయించటం కొరకే దేవుడు మన దేహంలో ఉంచాడు అనే సంగతిని వాళ్ళకి వివరించి చెప్పగలగాలి. యవ్వనంలో మనమే మన శరీర కోరికలతో పాపానికి లొంగిపోతే ఇక బిడ్డలకేం చెప్పగలం? అందుకే బిడ్డలు కూడా అలాగే తయారవుతున్నారు. కూతురు తప్పు చేసిందనుకోండి, మీ అమ్మ తక్కువదేంటి అంటాడు, అంతే పుసుక్కుని ఒక్క మాట. కొడుకు తప్పు చేశాడు అనుకోండి, నీ బాబు, బాబు బుద్ధులు ఎక్కడికి పోతాయి అంటారు. అంటే తల్లిదండ్రులు వాక్యాన్ని బట్టి తమను తాము నియంత్రించుకోలేదు. యవ్వనంలో అదుపు తప్పిపోయారు, కాబట్టి బిడ్డలకు నేర్పించలేదు. దాంతో దేవుని సంకల్పం దెబ్బతింటుంది. మన బిడ్డలు అపరిశుద్ధులైపోతున్నారు, దోషులుగా మిగిలిపోతున్నారు దేవుని ఎదుట. ఉద్యోగాల పేరుతో వదిలేస్తున్నాం ఆడపిల్లల్ని, చదువుల పేరుతో వదిలేస్తున్నాం మగపిల్లల్ని. వాడు ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుతున్నాడు అని అంటున్నాడు. వాడు అక్కడ ఎలా బ్రతుకుతున్నాడు నీకు తెలుసా? సివిల్ సర్వీస్ కోచింగ్లకైనా ఢిల్లీలో వెళ్ళిపోతారు ఆడపిల్లలందరూ కూడా. అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎవరికి తెలుసు? నేను చాలా మెచ్యూర్డ్ అనగా మేము బాగా తెలివైన వాళ్ళు అని పిలువుతుంటారు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లకు వెళ్ళేవాళ్ళు. అక్కడ మన తమ్ముడు ఒకడు చదువుతున్నాడు, అందరూ చుట్టూ కుర్రాళ్ళతో సిగరెట్లు కాలుస్తుంది. ఒక ఆడపిల్ల ఫోటో తీసి పంపించాడు, చూడండి సార్ పరిస్థితి ఇలా ఉంది, మన తెలుగు అమ్మాయి అని. అంటే వాళ్ళకి అది రిలాక్స్,
బాగా చదివి 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 రిలాక్స్ కోసం సిగరెట్. అది కొంచెం ముదిరితే ఏదైనా ఒక చిన్న మత్తు మందు దానిలో అలా పడిందనుకో కొన్ని గంటల పాటు రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం చదువుకోవచ్చు అనుకుంటారు. దేనికి? ఐఏఎస్ కొడతాకి లేదా ఐపీఎస్ కొడతాకి. అది కాస్త క్రమక్రమంగా క్రమక్రమంగా ముంచేస్తుంది దేహాన్ని. ఆ సుఖానికి ఆ మత్తుకి అలవాటు పడిపోతారు. ఒళ్ళుకు మత్తెక్కిన తర్వాత ఇంక దానికి ఏం కావాలి? అన్ని రకాల సుఖాలు కావాలి. శరీరం అదుపు తప్పిపోతుంది. లైంగిక వాంఛలలోనికి వెళ్ళిపోతారు. చూసారా? 143 139 మంది 5000 సార్లు ఇన్ని సంవత్సరాలు అంటే నీ శరీరం ఏం చేస్తోంది? అసలు ఎందుకు ప్రతిఘటించలేదు? దేవుని సంకల్పం నెరవేరట్లేదు. ఇక్కడే దేవుని ఆలోచనలు అన్ని భంగమైపోతున్నాయి. కాబట్టి దేవుని పిల్లలారా, మీ బిడ్డలను మీరు ఎలా పెంచుతున్నారు? మీ కుమార్తెలను ఎలా పెంచుతున్నారు? మీ కుమారులను ఎలా పెంచుతున్నారు? పరిశుద్ధులు నిర్దోషులుగా దేవుని ముందు నిలవబెట్టగలుగుతున్నారా? బాల్య దశ నుండే దేవుని జ్ఞానంలో వాళ్ళని పెంచగలుగుతున్నారా? యవన దశ వచ్చేటప్పటికీ వాళ్ళు జయశాలులుగా బ్రతకగలుగుతున్నారా? అది అందించగలుగుతున్నావా? చదువును అందించగలుగుతున్నావా? మనం మా అమ్మాయి బిఎస్సీ చేస్తుందండి, మా అమ్మాయి ఎంఎస్సీ చదువుతుందండి యూనివర్సిటీలో, మా వాడు సివిల్స్ కోచింగ్ తీసుకుంటాడండి ఢిల్లీలో, కళ్ళెలా పెట్టి గర్వంగా. సింగులేదా? దేవుడి కొరకు ఎలా బ్రతుకుతున్నాడు? దేవుని జ్ఞానాన్ని ఎంతవరకు నేర్చుకున్నాడు? దేవునిలో ఎంతవరకు బలవంతుడిగా ఉండగలుగుతున్నాడు? ఏ తల్లిదండ్రులు పట్టించుకుంటారు చెప్పండి? చదువులు 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 చదువులు, చదవలేక ఆత్మహత్యలు, కోరుకున్నది రాక ఆత్మహత్యలు. వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోవట్లేదు, తల్లిదండ్రులు పంపించేయట్లేదు. ఎంతో గొప్ప ఆలోచనతో దేవుడు బిడ్డలను ఈ లోకానికి పంపిస్తూ ఉంటే, మానవుల వలన కాలి దానిని దేవుడే తల్లి గర్భంలో తయారు చేసి పిండవ దశ నుండి రూపాన్ని ఏర్పరిచి దశ దశలుగా 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిర్మించి అవయవాలన్నింటినీ ఇచ్చి ఈ లోకంలోకి ప్రవేశపెడితే, వాడికి యవన వచ్చేంత వరకు దేవుడు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాడిని తీసుకువెళితే, బాల్య దశ నుండే వాక్యాన్ని చెప్పి పెంచవలసిన తల్లిదండ్రులు ఈ లోకపు చదువులు మాత్రమే నేర్పించి పెంచుతున్నారు. ఈ రోజున దేవుని విలువ తెలియ చెప్పలేదు, దేహపు విలువ తెలియ చెప్పలేదు, బ్రతుకు పరమార్థం తెలియ చెప్పలేదు, పరిశుద్ధత అంటే ఏమిటో చెప్పలేదు, నిర్దోషత్వం అంటే ఏమిటో తెలియపరచలేదు, నేర్పించలేదు బిడ్డలకు. అందుకే వయస్సులో చిన్న వయసులో ఉండగానే గర్భవతులు అయిపోతున్నారు ఆడపిల్లలు. చిన్న చిన్న వయసు పిల్లలు 13, 14, 15, 16, 7 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలే ఎయిడ్స్ బారిన పడిపోతున్నారు. తల్లిదండ్రుల లోపం కాదా? తల్లిదండ్రుల నిఘా లేకపోవడం కాదా? దైవ జ్ఞానాన్ని నేర్పించకపోవడం కాదా దీనంతటికీ కారణం? వాళ్ళకు ఉద్యోగం ఇప్పించేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? పెద్ద చదువు చెప్పించేస్తే అయిపోయింది అనుకుంటున్నారా? డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందా? మందులేం చేస్తే సరిపోతుందా? పెళ్లి చేసేస్తే సరిపోతుందా? పెళ్ళి ఎక్కడో కాలు జారింది, గుడ్డు చప్పుడు కాకుండా ఏదో ఒకటి చేయడం, ఎవడో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేయడం అయిపోయింది, ఫినిష్. వీడు ఎలా పడితే ఎలా తిరుగుతున్నాడు? వీడికి దేనో దాని నుంచి మెడకు తగిలిచ్చేసి దరిద్రం వెళ్ళిపోతుంది అనుకోవడం. వాళ్ళు అలా తయారైపోవడం దీనికి బాధ్యులు తల్లిదండ్రులు కారా? ఎందుకు ఇలా జరుగుతుంది? పెంపకంలో లోపం ఉంది. ప్రారంభం నుంచే బెత్తం పట్టలేదు. బెత్తం లాంటి దేవుని మాటలు బిడ్డలలోకి ఎక్కించలేదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతులకు కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండాలి. అవి నీ ఇంటి ద్వారబంధాల మీద, నీ కుర్రాడు బయటికి వెళ్తుంటే అవి కనిపించాలి, వాడు చెయ్యి చాపితే అవి కనిపించాలి, వాడు కూర్చుంటే దేవుడి గురించి నేర్పించాలి, నిలబడితే దేవుడి గురించి నేర్పించాలి. ఏమి నేర్పిస్తున్నావు నువ్వు? ఉదయం 8 గంటలకు వెళతాడు స్కూల్కి, రాత్రి 6 గంటలకు వస్తాడు, అదైన తర్వాత మళ్ళీ ట్యూషన్, మళ్ళీ హోంవర్క్, అలిసిపోయి పడుకుంటాడు. తెల్లవారి మళ్ళీ వాడు దినచర్య ప్రారంభం, మళ్ళీ పుస్తకాలు కూర్చుంటాడు, కాలేజీకి వెళతాడు, ఇంటికి వస్తాడు, కూర్చుంటే చదువుతాడు, మళ్ళీ కాలేజీకి వెళతాడు. ఏమిటిది? ఈలోపు వాడి శరీరం నుంచి తనకు వచ్చే కోరికలు ఏమైపోవాలి? వాడు ఎవరు చెబుతారు జాగ్రత్త? ఏ తల్లిదండ్రులు చెబుతున్నారు? ఆడపిల్లకి తల్లి చెప్పగలుగుతుందా? మగపిల్లలకు తండ్రి చెప్పగలుగుతున్నాడా? దేవుని మాటలతో దేవుని వాక్యాలతో శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో నేర్పిస్తున్నారా? లేదు. తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉంది కాబట్టే
దేవుని వాక్యం కొరకు తల్లిదండ్రులు బెత్తం పట్టుకోవట్లేదు కాబట్టే దేవుని సంకల్పం నెరవేరటం లేదు. ప్రతి ఒక్కళ్ళు దోషులుగా మిగిలిపోతున్నారు, అపరిశుద్ధులుగా దేవుని కంటికి కనబడుతున్నారు, అదే బ్రతుకును మరణం వరకు కొనసాగిస్తున్నారు, చచ్చి నరకానికి పోతున్నారు. ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోవడానికి కారణం తల్లిదండ్రుల పెంపక లోపమే. జ్ఞాపకం ఉంచుకోండి, మీరు పెంచినా వాడు వినలేదా, వాడు లోపడట్లేదా, అది తర్వాత విషయం, మీకు సంబంధం ఉండదు దానికి. కానీ వాడు వినేవాడై ఉండి మీరు చెప్పక, గారం పెట్టి వాడిని దండించక, శిక్షించక, శిక్షణను ఇవ్వక విడిచిపెట్టేస్తే వాడి ఆత్మకు తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎన్ని కఠినమైన మాటలండి, ఎన్ని కఠినమైన మాటలు. సామెతల గ్రంథము 3:12 చూడండి, దేవుడు ఏం చేస్తాడట, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించునట్లు తండ్రి తనకిష్టుడైన కుమారుని ఏం చేస్తాడు, గద్దించాలి. ఎందుకంటే వాడు బ్రతుకును ఒక క్రమంలో పెట్టాలి కాబట్టి. దేవుడు కూడా ఏం చేస్తాడట, తాను ప్రేమించు వాణిని గద్దించును. దేవుడు కూడా గద్దిస్తాడు అంటున్నాడు. తండ్రులు గద్దించాలి, తల్లులు క్రమంలో పెంచాలి పిల్లలను, వాక్యంలో వారిని జీవింపచేయాలి, జీవింపచేయాలి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, తెలుసుకోండి, బాల్య దశ నుండే దేవుని జ్ఞానము బిడ్డలకు అందాలి. తల్లి గర్భంలో ఉన్ననాటి నుండే జ్ఞానము బిడ్డలకు అందాలి. బాల్య దశలో కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని నేర్పించాలి. ప్రసంగి గ్రంథము చివరి వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12:1 దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములయందే, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. 13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి, తల్లిదండ్రులకు విధి ఇది. బాల్య దశ నుండి బిడ్డలను పెంచాలి, బిడ్డల విధి, తల్లిదండ్రులు చెబుతున్న దానిని వినాలి, తల్లిదండ్రులకు లోబడి బ్రతకాలి. సమాజపు విధి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలి, దేవునికి నచ్చిన బ్రతుకును బ్రతకాలి. ఎన్ని ఆజ్ఞలు, ఎంత కంట్రోల్ మానవ సమాజం మీద. వీటన్నిటినీ వింటూ వెళితే, వీటన్నిటినీ పాటిస్తే ఈ ప్రపంచానికి యవనస్తుల గురించిన ఇబ్బంది ఎందుకుంటుంది చెప్పండి? ఒక సామాజిక సమస్యగా ఎందుకుంటుంది ఈనాడు? ఒక తీవ్రవాదుల్లో యవనస్తులు, ఒక సినిమాల్లో యవనస్తులు, ఒక డ్రగ్స్ సమస్యల్లో రాకెట్లో యవనస్తులు, ఒక బాంబు పేలుళ్ళలో యవనస్తులు, అత్యాచారాల్లో యవనస్తులు, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఈ పోటీలన్నీ చూడండి, వయసులో ఉన్న ఆడపిల్లలు, ఏమిటిది? దేవుని మాటలను, బైబిల్ను ఈ ప్రపంచం పట్టించుకోలేదు కాబట్టి యవ్వనం అనేది ఒక సమస్యగా పరిణమించింది ప్రపంచానికి. కాబట్టి ఈ సమస్యకు దేవుడిస్తున్నటువంటి పరిష్కారం, తల్లిదండ్రులు దేవుని మాటలతో తమ బిడ్డలను పెంచాలి, దేవుని ఆజ్ఞలలో పెంచాలి. యవనస్తులు తమ నడతను సరిదిద్దుకునేటట్టు ఒకవేళ దారి తప్పుతూ ఉంటే దేన్ని బట్టి తిరిగి దారికి రావాలో తెలుసా? కీర్తన గ్రంథము 119:9 యవనస్తులు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టియే కదా, దానిని జాగ్రత్తగా చూచుకొనుటను బట్టియే కదా నా ప్రవర్తన ఎలా ఉన్నది, దేవుని మాట ఎలా ఉన్నది. నా తండ్రి నాకేం చెప్పాడు, నన్ను కన్న తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి వాక్యంలోంచి నాకేం తీసి చూపించాడు, నేను ఎలా బ్రతుకుతున్నాను అని దాన్ని బట్టి ఒక యవనుడు సరి చేసుకోగలడు. ఎప్పుడు? బాల్య దినముల నుండే వాడికి నువ్వు వాక్యాన్ని అందించిన నాడు, వాడి హృదయంలో వాక్యాన్ని ముద్ర వేయగలిగిన నాడు, ఆ ముద్రలు అతడి హృదయంలో నుండి తొలగిపోవు ఎప్పటికీ కూడా. ఒకవేళ దారి తప్పే, వయసు ప్రభావంతో దారి తప్పే అవకాశం ఉంటే వెంటనే వాక్యాన్ని తెరిచి చూసుకుంటాడు, తన ప్రవర్తనతో వాక్యాన్ని సరిపోల్చుకుంటాడు, అది సరిగా లేదని తన బ్రతుకును సరిదిద్దుకుంటాడు, తన నడవడికను మార్చుకుంటాడు. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా, దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టును బట్టియే కదా అనగా, వాక్యము ఎంత అవసరం ప్రతి ఒక్కరికి ఆలోచించండి. తల్లి గర్భంలో ఉన్న నాటి నుండి, బాల్య దశలో వచ్చిన నాటి నుండి, అక్కడి నుండి యవ్వన దశలోకి వెళ్ళేటప్పటికి, యవ్వనంలో ఉండగా చివరికి వృద్ధాప్యం వరకు మనిషికి తోడుగా ఉండి మనిషిని నియంత్రించగలిగి సన్మార్గంలో నడిపించగలిగేది ప్రపంచంలో ఒకే ఒక్కటి, అది దేవుని మాట, అది బైబిల్లో మనకు కనపడుతుంది. ఈ విద్యలు, ఈ చదువులు, ఈ కౌన్సిలింగ్లు,
ఈ ఉన్నత విద్యలు ఇవేవి కూడా మనిషి ప్రవర్తనను సరిదిద్దలేవు. ఒక్క దేవుని మాట తప్ప, తల్లిదండ్రులు భయభక్తులతో నేర్పించే దేవుని మాట తప్ప, బెత్తం పట్టుకుని నేర్పించే దేవుని మాట తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరు మరొక మనిషిని మార్చలేరు. అది జరగని పని. కాబట్టి మీలో తల్లిదండ్రులు ఉంటే, తల్లిదండ్రులు కాబోయే వాళ్ళు ఉంటే కనుక తెలుసుకోండి, పెంపక లోపం వల్లనే మన బిడ్డల బ్రతుకులు సర్వనాశనం అయిపోతాయి. ఆ పరిస్థితికి వాళ్లను మీరు తీసుకు వెళ్ళకండి. వెళితే మీ బ్రతుకులను కూడా మన బ్రతుకులను కూడా దేవుడు సర్వనాశనం చేసేస్తాడు. ఎందుకంటే మన బిడ్డలు సాక్షాత్తు దేవునికి బిడ్డలు. దేవుని బిడ్డల బ్రతుకులను నిర్ణయించే హక్కు మనకు లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని బిడ్డల భవిష్యత్తు మీద అనగా వాక్యానుసారంగా నడవవలసిన వారి జీవితాలను మార్చేసి మనకు నచ్చినట్టుగా నువ్వు విధి చదవాలి, నువ్వు ఆ ఉద్యోగం చేయాలి, నువ్వు ఈ కోర్సు చేయాలి, నీకు ఇంత పెద్ద జీతం రావాలి అంటూ వాళ్ళను నియంత్రించి దైవ మార్గం నుంచి తప్పించి లోక మార్గంలోకి తీసుకువెళ్ళగలిగే హక్కు తల్లిదండ్రులకు లేదు. ఒకవేళ దానిని కనుక ఎవరైనా జరిగిస్తే వాళ్ళు చావు అనగా వాళ్ళు నరకంలో మండడానికి వాళ్ళే మార్గాన్ని వేసుకుంటున్నారని అర్థం. ఇంతవరకు ప్రపంచంలో తల్లిదండ్రులు అదే చేసుకుంటూ వెళుతున్నారు. తమ బిడ్డలను తమకు నచ్చినట్టుగా పెంచుకుంటూ వెళుతున్నారు, తప్పించి దేవుడికి నచ్చినట్టుగా ఎంతమంది పెంచగలుగుతున్నారు? తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉన్నది. కాబట్టే దేవుని సంకల్పం నెరవేరక క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి రక్త తర్పణను చేసిన దాన్ని గ్రహించలేని స్థితిలో నేటి యవ్వనస్తులున్నారు, ప్రపంచ ప్రజలున్నారు. తల్లిదండ్రుల పెంపకంలోని లోపమే దీనికి కారణం. కాబట్టి మీ పెంపకంలో లోపం ఉంటే సరి చేసుకోండి. ఇది పాఠం.